నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మొదట రోడ్ల విస్తరణ పనులను ప్రారంభించిన ఆయన ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కాలేజీలో 6 కోట్ల రూపాయలతో నిర్మించబోయే నూతన భవన సముదాయాలకు శంకుస్థాపన చేసి నల్గొండ వ్యాపార మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీటి విషయానికి వస్తే సరే, నేను ఈ కళాశాల పూర్వ విద్యార్థిని కాదు, కానీ కళాశాల ఈ కళాశాలలో జరిగిన ఉద్యమాల్లో మాత్రం పూర్వ విద్యార్థి నేను. నేను నర్సరెడ్డి సార్ కొంచెం అటు జోలి పోతుంది, అటువైపు పోకుండా మాట్లాడండి. ఎందుకో ఈ కళాశాల అనేక మంది అధికారులు తయారు చేస్తూ, అంతకు మించిన అద్భుతమైన అధ్యాపకులు తయారు చేస్తూ, అంతకు మించి ఇంకా గొప్ప సామాజిక కార్యకర్తలను తయారు చేసింది. ఈ జిల్లా ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచింది. ఈ ఎన్జి కళాశాల ఉద్యమాలు రాష్ట్రంలో జరిగిన ఎన్నో అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చే పద్ధతుల్లో అద్భుతమైన నాయకులను కూడా తయారు చేసింది.